నమస్కారం. ఏపీ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం కాపవరం గ్రామంలో అనపత్తి బెక్కవోలు రాయవరం మండలాల ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్న ప్రాంతాన్ని అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా ఇళ్ల స్థలాలు సొంత గ్రామంలో ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ గ్రామాలకు దూరంగా ఇవ్వడం కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోతారని అన్నారు. అది కాకుండా ఆ ప్రాంతంలోని గ్రావెల్ అనుమతులు లేకుండా అక్రమంగా ఎక్కడికి తరలిస్తున్నారని ఎంఆర్ఓని ప్రశ్నిస్తే ఆయన సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఏ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఆ గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనపత్తి బెక్కవోలు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం నవరత్నాల్లో ప్రధానమైన నవరత్నం ఒక రత్నం పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలన్నది. దానికి సంబంధించి ఇక్కడ కాపూరంలో 124 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ సేకరణ విషయంలో మేము మాట్లాడేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే అనపర్తి బెక్కవోలు రాయవరం మండలాలకు సంబంధించి లబ్ధిదారులందరికీ ఈ కాపూరంలో ఇవ్వడం కన్నా ఏ గ్రామంలో ఆ గ్రామంలో భూమి సేకరించి అక్కడ లబ్ధిదారులకు అక్కడ ఇచ్చినట్లయితే వారి జీవనోపాధి విషయంలో వారికి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఏమి, ఇది ప్రభుత్వ భూమి కాదు. నాగార్జున ఫెర్టిలైజర్ దగ్గర నుంచి ఎకరా 35 లక్షలపై ఎంతకో కొన్నారు. ఇక్కడ ఇక్కడ కొనేది అక్కడ గ్రామాల్లోనే కొంటే లబ్ధిదారులకు వెసులుబాటుగా ఉంటుంది, గ్రామంలో ఏదో జీవనోపాధి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అనపత్తి బెక్కవోలు మండలాలకు సంబంధించి ప్రతి వ్యవసాయ కూలీ కానీ ఇతర కూలీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా సరే రోజుకి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పట్టా ఇచ్చి ఇక్కడ భవనాలు నిర్మాణం చేస్తే, ఇళ్ళు నిర్మాణం చేస్తే ఇక్కడ నుంచి మరలా వారి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు జీవనోపాధి కోసం వెళ్ళడం అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా తయారవుతుంది.